పేద గ్రామీణ ప్రజలకు, వ్యవసాయ కూలీలకు పట్టెడన్నం పెట్టే ఉపాధి హామీ పథకాన్ని కుదించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కుట్రలపై ప్రత్యేక సదస్సు నిర్వహిస్తున్నామని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నక్కా రాధయ్య తెలిపారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని శ్రామిక భవన్లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు నక్కా రాధయ్య విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఉపాధి హామీ పథకాన్ని నీరుకార్చి నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. మొబైల్ యాప్ అటెండెన్స్ విధానాన్ని తీసుకువస్తే సరిగా ఫోన్ సిగ్నల్స్ లేని పల్లెటూర్లలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని, తద్వారా ఉపాధి హామీ కూలీలు నష్టపోతారని ఆయన చెప్పారు. పై సమస్యలపై ఆగస్టు 27న బ్రహ్మదేవి గ్రామంలో జరిగే ప్రత్యేక సదస్సును విజయవంతం చేయాలని రాధయ్య కోరారు. ఈ కార్యక్రమంలో దుంపల ఏడుకొండలు, పెద్దపూడి వెంకయ్య, బి మోహన్రావు, షేక్ సలాం సాహెబ్, వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అక్కడ ఉండేటువంటి వ్యవసాయ కూలీలకు కానీ తీరని నష్టం. అందులో ఇంకా కూడా కొన్ని నిబంధనావళులు, కఠినమైన నిబంధనావళులు పెడుతున్నారు. దీంట్లో 2 పూటల పని మస్టర్లు 2 పూట ఇవ్వాలని, ఇది ఈ 2 పూట పని అనేది ఈ ఉపాధి హామీలో వాళ్ళకి ఇచ్చేటువంటి తక్కువ కూలీలో 2 పూటలు పనిచేయాలనేటువంటి ఆంక్షల్లో తొలగించాలా. గతంలో చేసినటువంటి పాత పద్ధతి ద్వారా కానీ చేస్తే మళ్ళా తిరిగి ఉపాధి హామీని పనిచేసేటువంటి వాళ్ళు బతకల శక్తి ఉంది. లేకుంటే ఈ ఉపాధి హామీని వదులుకునేదానికి కూడా కొన్ని కొంతమంది ఇప్పటికే గిరిజనులు కానీ ఇతర బలహీన వర్గాలు కానీ ఇది పనికిపోతే డబ్బులు రావు, ఎందుకు ఇది లేట్ అవుతుంది అని చెప్పి వదులుకుంటుండరు. దీంట్లో ఇంకా కూడా కొన్ని నిబంధనలు ఏమంటే, గతంలో ఉపాధి హామీ పనికి పోయే వాళ్ళకి ఆ పని ప్రదేశంలో మంచినీళ్ళు కానీ కిట్లు కానీ తన వైద్య సౌకర్యాలు కానీ ఇవన్నీ ఏర్పాటు చేసేవాళ్ళు, అవన్నీ కూడా ఇప్పుడు కుదించేసి ఏం లేకుండా చేసేసి పరిస్థితి ఉంది. దీని మీద ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ 2 కూడా జోక్యం చేసుకొని ఈ భారతదేశంలో ఈ ఉపాధి హామీ చట్టం అనేది ఒక పేద ప్రజలకు ఒక వరం లాంటిది, అలాంటి పథకాన్ని నీరు దాచకుండా ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా దానికి తగినటువంటి నిధులు ఇచ్చి ప్రజలకు తోడ్పాటు అయ్యే విధంగా పనిచేసి ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నంలో చేయాలని తప్ప దీన్ని ముందుసాకులు పెట్టి దాన్ని లోతుకు లాగి ఆ పని అంటే ఇష్టం లేకుండా చేసే దానికి అది మంచి ఈ పద్ధతి కూడా మనకు చేతను. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి